హాయ్ హలో, వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ డాక్టర్ సాయిచంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ మనం మోకాళ్ళల్లో నీరు ఎందుకు వస్తుంది, దానికి మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది మాట్లాడుకుందాం. సో మోకాళ్ళల్లో నీరు రావడానికి ముఖ్యంగా ఏంటంటే, ఒకటి, వయసు పెరిగితే మోకాళ్ళల్లో నీరు అనేది డిపాజిట్ అవుతుంది. రెండవది, ఏదైనా దెబ్బ తాకినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, మోకాళ్ళ దగ్గర ఏమైనా ఆడుతున్నప్పుడు ట్విస్ట్ అయినా, అప్పుడు కూడా మోకాళ్ళు అనేది వాస్తుంది. సో అప్పుడు రక్తం అనేది అక్కడ డిపాజిట్ అవుతుంది. ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, తర్వాత గౌటీ ఆర్థరైటిస్, కొన్ని అదర్ కండిషన్స్లో కూడా మోకాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పస్సు అనేది, చీమ అనేది అక్కడ జమ అవుతుంది. సో కొన్ని అదర్ కండిషన్స్లో కూడా మోకాలు అనేది వాస్తుంది. సో ఈ మోకాళ్ళ వాచినప్పుడు దానికి నెక్స్ట్ ఏం చేయాలి? సో ఎప్పుడైనా సరే మోకాలు అనేది వాచినప్పుడు దానికి మసాజ్ చేయడం కానీ రుద్దడం అనేది అంత కరెక్ట్ ఐడియా కాదు. సో వెంటనే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది కరెక్ట్ ఐడియా. సో దానికి తగ్గట్టు ఒక ఎక్స్రే తీసి, అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసి, ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఏదైనా వాచినట్టు వేడిగా ఉండడము, జ్వరం రావడము, కొన్ని కొన్నిసార్లు ఈవెన్ అదర్ ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఉత్త వాపే కాకుండా కాలంతా కూడా వాయడము, కాలంతా ఎర్రగవడము, తర్వాత మడచడం, కాలు మడుచుకోవడానికి రాకపోవడము. సో ఇలాంటి కండిషన్స్ కూడా చూసుకొని యాజ్ ఏ హోల్ ఆ కండిషన్ ఏంటి అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. యూజువల్గా పెద్దవాళ్ళలో మోకాలు అనేది అరిగినప్పుడు నీరు అనేది అక్కడ డిపాజిట్ అవుతుంది. అలాంటప్పుడు మరీ ఎక్కువ ఉంది అనుకుంటే ఆ నీరుని ఒక ఇంజెక్షన్ ద్వారా నీ అనేది ఆస్పిరేట్ చేస్తాం. ఈవెన్ కొన్ని కండిషన్స్ని రూల్ అవుట్ చేసుకోవడానికి, లైక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఎందుకు వాచింది, సో చాలా రోజులు అయింది టాబ్లెట్స్ వాడుతున్నారు అయినా ఆ మోకాళ్ళల్లో వాపు అనేది తగ్గకపోతే, ఆ సిరంజ్ ద్వారా ఆ మోకాళ్ళల్లో ఉన్న నీరు తీసి ల్యాబ్కి పంపిస్తాం కొన్ని రకాల టెస్ట్లకి. బ్యాక్టీరియా, మిగతా ట్యూబర్క్లోసిస్ ఏమన్నా ఉందా, సో మిగతా కండిషన్స్ అన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి ఆ నీరు అనేది ల్యాబ్కి పంపిస్తాం. సో వచ్చిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మోకాళ్ళల్లో నీరు చేరింది అంటే, ఒక్క వయసు పెరిగితే మోకాళ్ళల్లో నీరు చేరడం ఒక్కటే కాదు, ఎప్పుడైనా దెబ్బ తాకినా, యాక్సిడెంట్ అయినా అప్పుడు కూడా మోకాళ్ళల్లో నీరు డిపాజిట్ అవుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మోకాళ్ళల్లో నీరు డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో కూడా మోకాళ్ళల్లో నీరు డిపాజిట్ అవుతుంది. సో దానికి రూల్ అవుట్ చేసుకోవడానికి ఎక్స్రే, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, అవసరమైనప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసి ఆ కాజుకు తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.